జీవిత గారు, మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి. సినిమా చూసిన తర్వాత రాజశేఖర్ గారితో ఎక్కువ స్మోకింగ్ చేయించారు. అసలే చాలా రాజశేఖర్ గారు ఏ సిచ్యువేషన్ లో మనకు బయటకు వచ్చారో తెలుసు. అలాంటి ఆయనతో అంత స్మోకింగ్ చేయించాల్సిన అవసరం ఏంటి సార్? టూ డెఫినెట్ గా ఈ సినిమా ఆయన కోవిడ్ ఆయనకి ఇవ్వాలి. మేము వి కెప్ట్ ఆన్ టెల్లింగ్ హిమ్ వద్దు వద్దు వద్దండి. అంటే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ స్మోక్ చేస్తుంది ఈ ఒరిజినల్ వెర్షన్లో. అదే నా నేను బాగా డైరెక్షన్ చేశాను బాగుంది అని అంటే నాతో పాటు. బట్ మనకు వద్దులేండి, మనం వేరే ఏదైనా పెట్టుకుందా లేకపోతే ఇట్స్ ఓకే వాట్ అని. బికాస్ హిస్ లంగ్స్ వేర్ సో బ్యాడ్ అండ్ ఆయన చాలా కష్టపడి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఫుల్ రెస్ట్ కూడా లేదు ఆయన. ఒక 3 మంత్స్ అట్లా రెస్ట్ తీసేసుకొని షూటింగ్ షూటింగ్ పెట్టేయండి అన్నారు. సో స్మోకింగ్ అనేది డెఫినెట్గా ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్ అని డాక్టర్ కూడా చెప్పారు. సో మేము ఆ ముగ్గురిని శత విధాలా ప్రయత్నించాం వద్దు అని. ఆయన ససేమిరా ఆ సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కు ఉన్న పెయిన్ తెలియాలి అంటే ఆ స్మోకింగ్ లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. సో ఒక సినిమా చేసినప్పుడు, ఒక క్యారెక్టర్ చేసినప్పుడు దానికి తగ్గట్టు చేయలేకపోతే సినిమా చేయొద్దు. ఒకటి నేను చెయ్యాడా చెయ్యొద్దా డిసైడ్ చేయండి అన్నారు. సరే ఇంక అప్పుడు తప్పక ఇంక సరే హర్బల్ సిగరెట్స్ అని అది అదని ఏమీ చేసినా చాలా కష్టపడ్డారు. సో మచ్ యూస్ టు కాఫ్, మాకు భయం వేసేసేది. ఇన్ ఫస్ట్ స్కెడ్యూల్ అయితే అసలు టెన్షన్ అంటే టెన్షన్. అట్లా స్మోక్ చేసినప్పుడల్లా ఆయనకి విపరీతంగా కాఫ్ వచ్చేది. ఆ తర్వాత కొంచెం యూనో ఈ గాట్ యూస్డ్ అండ్ బెటర్ అయింది. బట్ రియలీ అది ఆయన చేసిందే. ఆయనే డాక్టర్, మీరు ఆయన్ని అడగాలి. మీరందరూ సినిమా చూశారు కదా, స్మోకింగ్ లేకపోతే ఎంత పెద్ద మైనస్ ఉంటుంది. మెనీ థింగ్స్ కన్వేడ్ ద స్మోకింగ్ వల్ల. సో తప్పలేదు. నా ఇద్దరు ఆడపిల్లల్ని నేను గుర్తు తెచ్చుకున్నాను ఆ కోవిడ్ సీరియస్నెస్ వెళ్ళి వచ్చిన తర్వాత. అయ్యో వీళ్ళ కోసమైనా మనం బతకాలి, ఈ స్మోక్ చేస్తే మన ఇంకా సీరియస్ అయిపోతే అని ఓ భయం ఉండింది. ఉన్నా కూడా ఈ సినిమా పిచ్చి చేశా.